हाय फ्रेंड्स वेलकम टू वेदा टेलर्स ఈ రోజు వీడియో వచ్చేసి మనకి ఏ సైజ్ వాళ్ళకి ఎంత నెక్ తీసుకోవాలి ఎంత షోల్డర్ తీసుకోవాలి అదే విధంగా చంకడోన్ ఎంత తీసుకోవాలి అనేదంత కూడా క్లియర్ గా చూపిస్తున్నానండి కామన్ గా ఆల్్రెడీ టైలరింగ్ అనుభవం ఉన్న వాళ్ళమైతే ఆది బ్లౌజ్ ని నీట్ గా సర్దుకొని ఆ చెస్ట్ లూజ్ ఎంత ఉంది ఫుల్ షోల్డర్ ఎంత ఉంది నడుము లూజ్ ఎంత ఉంది ఇదంతా కూడా తీసేసుకొని బ్లౌజ్ కట్ చేసుకోవడం ప్రాబ్లం ఏం లేదు కానీ బిగినర్స్ వచ్చేసరికి వాళ్ళకి చెస్ట్ లూజ్ తీసుకోవడం రాదండి ఆది బ్లౌజ్ లో నుంచి వాళ్ళు కొంచెం నీట్ గా పెట్టేసుకున్న తర్వాత కొంచెం పక్కకు జరిపారంటే చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది దాని ప్రకారంగా షోల్డర్ వేసేసుకుంటారు షోల్డర్ డ్రాప్ అయిపోతుంది బ్లౌజ్ అంతా పాడైపోతుంది అదే విధంగా కొంచెం దగ్గరికి జరిపారంటే కూడా మెజర్మెంట్ కరెక్ట్ గా రాదు అయితే బిగినర్స్ వచ్చేసి మనకి ఆ చెస్ట్ లూజ్ కొల్చుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు కాబట్టి నేను ఇక్కడ నడుము లూజ్ ని మాత్రమే బేస్ చేసుకొని నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి చంకడీప్ ఎంత తీసుకోవాలి అనేది అంతా కూడా క్లియర్ గా చూపిస్తున్నానండి దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి నడుము లూజ్ వచ్చేసి ఎంత గట్టిగా లాగినా కూడా సాగదు అందుకోసం నడుము లూజ్ ని కరెక్ట్ గా నడుము లూజ్ బేస్ చేసుకొని ప్రతి సైజు వాళ్ళకు కూడా నెక్ ఎంత షోల్డర్ ఎంత ఫుల్ షోల్డర్ ఏంటి చంక డౌన్ ఏంది అసలు ఈ నెక్ షోల్డర్ ఎక్కడెక్కడ తీసుకోవాలి ఇదంతా కూడా క్లియర్ గా చూపిస్తున్నానండి వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మీకు కూడా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఏ సైజు వాళ్ళకైనా సరే నడుము కొలతని బేస్ చేసుకొని ఫుల్ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ నేను డీప్ నెక్ బ్లౌజ్ కు కొలతలు చెప్తున్నానండి మీరు కన్ఫ్యూజ్ అవ్వొద్దు నేను డీప్ నెక్ కోసమని మీకు చూపిస్తున్నా అసలు డీప్ నెక్ అంటే ఏంది అనేది కూడా చూపిస్తున్నా ఇక్కడ మీకు అందుకోసం మనకి ఇదిగోండి బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి నేను నడుము లూజ్ ప్రకారంగా చెప్తా మీకు ఏంది ఇప్పుడు నడుము లూజ్ కొల్చి నడుము లూజ్ ప్రకారంగా నెక్ కి ఎంత తీసుకోవాలి షోల్డర్ కి ఎంత తీసుకోవాలి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను నడుము ప్రకారంగా చెప్తానండి మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే నడుము లూజ్ ప్రకారం ఇవన్నీ కరెక్ట్ వస్తాయి ఆ చెస్ట్ లూజ్ ప్రకారం వేసుకుంటారు కదా అనుకుంటారు అయితే చెస్ట్ లూజ్ ప్రకారం కూడా కరెక్ట్ వస్తాయి కాకపోతే బిగినర్స్ ను బేస్ చేసుకొని చెప్తున్నానండి చెస్ట్ లూజ్ ప్రకారంగా బిగినర్స్ కొల్చనికే రాదు వాళ్ళకు ఆల్రెడీ మీరు టైలరింగ్ లో అనుభవం ఉన్నోళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదు చెస్ట్ లూజ్ ప్రకారంగా షోల్డర్ అవన్నీ వేసుకుంటారు అయితే కొత్తగా నేర్చుకునేటోళ్లకు చెస్ట్ లూజ్ ఎట్లా కొల్చుకోవాలో తెలియదు కదా మరి అట్లాంటప్పుడు నడుము లూజ్ ను బేస్ చేసుకొని అన్ని కూడా చెప్తానండి ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా నేను ఇప్పుడు చెస్ట్ లూజ్ అంటే మనకి ఇదిగోండి నార్మల్ గా డీప్ నెక్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెస్ట్ లూజ్ అనేది కొల్చుకుంటారు తర్వాత వచ్చేసి మనకు డీప్ ఈ దాకా ఉంది కదా ఈ దాకా డీప్ ఎంత ఉంది చూసుకొని ఈ రెండు వైపులో కూడా అక్కడ వరకు పెట్టుకుంటారు అన్నమాట ఇప్పుడు ఇది మూడున్నర ఉందండి మూడున్నర ఉంటే ఇక్కడ కూడా మూడున్నర దగ్గర ఈ విధంగా ఇదిగోండి ఇట్లా పెట్టి కూడా మనకి ఇదిగో 17.5 వచ్చింది అంటే నేను ఇది అలవాటు ఉన్నోళ్ళు చేసుకుంటారు ఇట్లా కానీ బిగినర్స్ ఉంటారు కొత్తగా నేర్చుకునేటోళ్లకు చెస్ట్ అనేది కొలసనికి రాదండి వాళ్ళకు ఇప్పుడు వీడికి వెళ్ళిన దాకా కొలచాలి అంటారు నేనేం చేస్తా అంటే మాకు అలవాటు కాబట్టి బ్లౌజ్ అనేది ఇట్లా నీట్ గా జరుదుకుంటాం వీడికెళ్ళి మేము కొలుచుకుంటాం అనమాట ఇప్పుడు బిగినర్స్ ఉన్నారు వాళ్ళకి ఇది కొలసనికి రాదు వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగోండి అరే డీప్ నెక్ అంటే నీట్ ఉంచుకోవాలి కదా అని చెప్పి ఇగో ఇట్లా పెట్టేసుకుంటారు ఇట్లా పెట్టేసుకొని కొలుచుకుంటే వాళ్ళకి చూడండి 19 ఇంచులు వచ్చింది అదే కానీ ఇది ఇంతగానం వెడల్ పొండొద్దేమో దగ్గరకు ఉండాలి కదా అని చెప్పి ఇదిగోండి మనకు నార్మల్ గా ఇట్లా పెట్టుకుంటారు అనుకోండి ఇక్కడ పెట్టుకొని చూస్తే మనకి 17.5 వచ్చింది అంటే బిగినర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకు చెస్ట్ లూజ్ ఎట్లా కొలుచుకోవాలో తెలియదు వాళ్ళకు అందుకోసం నడుము లూజ్ ప్రకారంగా చెప్తా నేను ఇగో ఇట్లా తీస్తే ఒక కొలతో వస్తుంది కొంచెం దగ్గరికి వేస్తే ఒక కొలతో వస్తుంది కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకోసం నడుము లూజ్ ప్రకారంగా నేను క్లియర్ గా చెప్తా మీరు బిగినర్స్ బాగా అర్థం చేసుకోవాలి అయితే నేను ఫస్ట్ ఈ రోజు అయితే డీప్ నెక్ బ్లౌజ్ కు కొలతలు ఏమేమి వేసుకోవాలి ఎట్లెట్లు వేసుకోవాలి అనేది చెప్తాను నేను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డీప్ నెక్ అంటే ఏందో తెలియాలి ఎట్లా కొలుచుకోవాలి అనేది కూడా తెలియాలి అది తెలియకుండా కొలతలు వేసుకుంటే మీకు అర్థం కూడా కాదు ఇప్పుడు ఇదిగోండి డీప్ నెక్ అంటే షోల్డర్ జాయింట్ ఉంది కదా షోల్డర్ జాయింట్ నుంచి కింద టక్స్ వరకు కొలుచుకోవాలన్నమాట ఇదిగోండి మొత్తం మనకు వచ్చేసి 13.5 ఇంచులు ఉన్నది అవునా అయితే డీప్ ఎంత ఉంది వీళ్ళకు అని మీరు ఎట్లా కొలుచుకోవాలి అంటే ఇదిగోండి క్రింద క్లాత్ ఉంది కదా ఇదిగోండి డీప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కింద వరకు క్లాత్ ఎంత ఉంది చూసుకోవాలి ఇదిగోండి ఇక్కడ 3.5 ఉన్నది అంటే మొత్తం కొలత ఎంత వచ్చింది 13.5 వచ్చింది 13.5లో ఈ క్లాత్ వచ్చి మనకు 3.5 ఉన్నదంటే 10 ఇంచులు డీప్ ఉంది మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఈ విధంగా మీరు డీప్ అనేది కొలుచుకోవాలి నెక్స్ట్ నేను చెప్పే కొలతలన్నా ఫుల్ షోల్డర్ వస్తుందండి ఫుల్ షోల్డర్ ఏంది నెక్ ఏంది చంక డౌన్ ఏంది ఇవన్నీ కూడా నేను క్లియర్ గా చెప్తాను అయితే ఇక్కడ కూడా బిగినర్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఫుల్ షోల్డర్ అంటే ఏంటండి మాకు తెలియదు కదా అది మీరు క్లియర్ గా చెప్పాలి కదా అనుకుంటారు దానికోసం అని చెప్పి ఫుల్ షోల్డర్ చెప్తున్నాను చూడండి మనకి ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ జాయింటింగ్ ఉందా ఈ జాయింటింగ్ నుంచి ఇటు లోపల మీరు ఒత్తి చూస్తే తెలుస్తుంది మీకు ఖర్చు ఉంటుంది లోపల చాలా మంది ఏం చేస్తారంటే ఈ జాయింట్ కాడికెళ్ళే కొలుచుకుంటారు అట్లా కొలిచొద్దు ఇదిగోండి ఇక్కడ మనకి ఇది ఉంది కదా ఖర్చు కూడా ఉంటుంది లోపల ఇదిగోండి ఖర్చు 1/2 ఇంచ్ ఉంటుంది 1/2 ఇంచ్ నుంచి యాడ్ చేసుకొని కొలుచుకోవాలి ఇదిగోండి మనకు కరెక్ట్ గా ఇది నాకు అలవాటు అండి మాకు ఆల్రెడీ టైలర్ చేసేటోళ్ళకి ఇది అలవాటు ఉంటది నెక్ ఎంత పెట్టుకోవాలి ఏందని ఇదిగోండి మనకు 11 ఇంచులు ఉంది అంటే ఇటువైపున కూడా ఖర్చు యాడ్ చేసుకోవాలి
అంటే ఫుల్ షోల్డర్ అంటారు అన్నమాట. దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఫుల్ షోల్డర్. తర్వాత వచ్చి నెక్ అంటే ఏంది, నెక్ అంటే ఏందంటే ఇదిగోండి ఈ నుంచి స్టార్ట్ అయ్యి డీప్ వచ్చిందా ఈ ఖాళీ ప్లేస్ మొత్తం మనకు నెక్ అంటారు. తర్వాత వచ్చేసి షోల్డర్ అంటే ఇది, అంటే మనకు ఫుల్ షోల్డర్ లకు వెళ్ళి మనము నెక్ కు తీసుకుంటాము షోల్డర్ కు తీసుకుంటాం, ఓకేనా. తర్వాత వచ్చేసి చంక డౌన్ అంటారు. చంక డౌన్ అంటే ఏంది అంటే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి టేపు. ఇదిగోండి ఈ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ విధంగా స్ట్రేట్ గా పెట్టేసుకోండి, మీరు ప్రాబ్లం ఏముండదు. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ కు సూట్ కి ఇట్లా చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ, ఇదిగోండి మనకి ఇక్కడ 6 inches ఉంది, అంటే మీరు ఈ విధంగా కూడా కొలుచుకోవచ్చు అండి. అయితే బిగినర్స్ వచ్చేసి మనకు ఈ ఆది బ్లౌజులకు వెళ్ళి కొలతలు కొలుచుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారండి. అందుకోసం నేను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీ ట్రిక్కులు నేను ఏం చెప్తా అంటే, ఈ ఫుల్ షోల్డర్, ఈ నెక్, ఈ చంక రౌండ్ ఇవన్నీ వద్దు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇవి అన్నిటి కోసము. అయితే ఈ నడుము లూజ్ ఒక్కటి మీరు చూసుకోండి. ఈ నడుము లూజ్ ప్రకారంగానే నేను ప్రతి ఒక్కరు కూడా మీకు నెక్ కి ఎంత పెట్టాలి, షోల్డర్ కి ఎంత పెట్టాలి, చంక రౌండ్, చంక డీపు, ఆ రౌండ్ చేసుకోవడం ఎత్తి ఇదంతా కూడా నేను చెప్తాను, ఓకేనా. అయితే నడుము లూజ్ ఎక్కడ తీసుకోవాలండి అని అనుకుంటారండి. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఆది బ్లౌజ్. ఆది బ్లౌజ్ లకు వెళ్ళి నడుము లూజ్ ఎట్లా తీసుకోవాలి అంటే, ఇదిగోండి ఉక్సుల పట్టి ఉంది కదా, ఉక్సుల పట్టి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనము. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడ మనకు టైట్ గా పట్టేసుకోవాలి. ఈ విధంగా టైట్ గా పట్టేసుకుని చివరి దాకా ఈ విధంగా చూసుకోవాలి. ఇదిగోండి మన టేపును బట్టను జారనీయొద్దు, చివరి దాకా చూసుకోవాలి ఇట్లా. ఈ విధంగా చూసుకునేటప్పుడు కాజపట్టి ఉంది కదా, కాజపట్టిని ఇట్లా ఫోల్డ్ చేసేయండి, మనకు లెక్కలకు రాదు అది. ఇదిగోండి నాకు ఇక్కడ 30 inches వచ్చింది, అంటే నడుము లూజు ఈ ప్రకారంగా కొలుచుకోవాలి మీరు బిగినర్స్, ఓకేనా. ఇప్పుడు నేను ఈ నడుము లూజు ప్రకారంగా నెక్ కి ఎంత పెట్టాలి, షోల్డర్ కి ఎంత పెట్టాలి, తర్వాత చంక డీప్ ఎంత పెట్టాలి, ఇవన్నీ కూడా నేను చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడైతే నడుము కొలత వచ్చేసి దాదాపు ఒక 28 inches తక్కువ అండి, అంటే 26, 27, 28 ఈ టైప్ లో ఉంది అనుకోండి, అంటే 28 కంటే తక్కువ ఉంది నడుము లూజు. అట్లాంటి వాళ్ళకైతే నేను 28 అని చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 28 కంటే తక్కువ ఎంత ఉండనిగా, వీళ్ళకి వచ్చేసి మొత్తం షోల్డర్ 5 inches తీసుకోవాలి. అంటే మనము కట్ చేసుకునేటప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద కూడా కదా మనం లైనింగ్ కట్ చేస్తాము, అప్పుడు ఏంటంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 inches తీసుకోవాలి. దీంట్లో మనకు నెక్ వచ్చేసి 2 inches, షోల్డర్ కు వచ్చేసి 3 inches, చంక డౌన్ వచ్చేసి మనకు 5.5 inches. అంటే మీరు ఇక్కడ ఖర్చులు ఏమైనా యాడ్ చేసుకోవాలని అనుకోద్ది, ఇంకా మీరు నెక్కు వచ్చి 2 తీసుకోండి, షోల్డర్ కు వచ్చి 3 తీసుకోండి, అంటే మీకు 5 inches వచ్చేస్తుంది. అడ 5 inches మీకు ఖర్చులు కూడా కలిసి వచ్చేస్తాయి, మళ్ళీ దానికి ఖర్చుకు సపరేట్ ఏం తీసుకోద్దిగా. తర్వాత చంక డౌన్ వచ్చి 5.5 తీసుకోండి, ఓకేనా. ఇక్కడ నేను చెప్పే ప్రతిది కూడా ఖర్చులను కలుపుకొని చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 28 తర్వాత ఒక 30 inches చూద్దామండి. అంటే నడుము లూజు 30 ఉన్నది, 30 ఉన్న వాళ్లకు మొత్తం షోల్డర్ వచ్చేసి 5 inches తీసుకోవాలి సేమ్. వీళ్ళకు కూడా నెక్ వచ్చేసి 2 inches, షోల్డర్ వచ్చేసి 3 inches తీసుకోవాలి, చంక డౌన్ వచ్చేసి మాత్రం 6 inches తీసుకోవాలి, ఓకేనా. తర్వాత వచ్చేసి 32 తీసుకుందాం, అంటే నడుము లూజు 32 ఉన్నది. వీళ్ళకు వచ్చేసి ఫుల్ షోల్డర్ 5.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కోసం వచ్చేసి 2.5 తీసుకోవాలి, షోల్డర్ కోసం వచ్చేసి 3 inches, చంక డౌన్ వచ్చేసి 6 inches, ఓకేనా. దీనిలో మీరు ఎట్లాంటి కన్ఫ్యూజ్ కావద్దండి, ఈ కొలతలు వేసుకొని కూడా మీకు ఒకసారి మీ సైజ్ వేసుకొని కటింగ్ కూడా చేసుకోండి, మీకు ఈజీ వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి 34, అంటే నడుము లూజు 34 ఉన్నది అనుకోండి. ఈ 34 ఉన్న వాళ్ళకి మొత్తం షోల్డర్ వచ్చేసి 5.5 inches దగ్గర మార్కింగ్ చేసుకోవాలి, నెక్కు వచ్చేసి 2.5, ఆ షోల్డర్ కు వచ్చేసి 3, చంక డౌన్ కు వచ్చేసి 6, దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు, ఓకేనా. తర్వాత వచ్చేసి నడుము లూజు 36 inches ఉన్నది, 36 inches ఉన్న వాళ్ళకు కూడా మొత్తం షోల్డర్ వచ్చేసి 5.5, తర్వాత వచ్చేసి నెక్కు 2.5, ఈ షోల్డర్ కి 3, చంక డౌన్ వచ్చేసి 6, దీంట్లో కూడా ఎలాంటి మార్పు ఉండదండి. తర్వాత వచ్చేసి 38 తీసుకుందాం, నడుము లూజ్ వచ్చేసి 38 ఉన్నది. ఈ 38 ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి మార్పు ఉండదు, ఫుల్ షోల్డర్ 5.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి, నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ కు వచ్చేసి 3, చంక డౌన్ వచ్చేసి 6. ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి, ఖర్చులతో సహా చెప్పేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి 40 size బ్లౌజ్ చూపిస్తున్నాను, అంటే నడుము లూజు 40 inches ఉన్నది. 40 inches నడుము లూజ్ ఉన్న వాళ్ళకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 inches తీసుకోవాలి, నెక్ కోసం వచ్చేసి 3 inches, షోల్డర్ కోసం వచ్చేసి 3 inches, చంక డౌన్ మాత్రం 6 inches, ఓకేనా. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు. తర్వాత 40 తర్వాత 42 inches, మీరు అదేంటండి 40 తర్వాత 42 చూపిస్తున్నారు, మధ్యలో 41 ఉంటది కదా అనుకుంటారండి. 41 ఉందంటే 40 కి వేసుకోండి మీరు. ఇప్పుడు 38 ఉంది కదా, 39 ఉంది అంటే మీరు 38 కి వేసేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు 42 size కూడా సేమ్ ఉంటదండి, మొత్తం షోల్డర్ 6 inches, నెక్కు 3 inches, షోల్డర్ కు 3 inches, చంక డౌన్ కు 6 inches, ఇందులో కూడా ఎలాంటి మార్పు ఉండదు. తర్వాత ఒక 44 తీసుకోండి, 46, ఎంతున్నా సరే నడుము లూజు, వీళ్ళకి ఏం లేదు. ఇంకా ఫుల్ షోల్డర్ 6 తీసుకోవాలి, నెక్ వచ్చేసి 3 inches, షోల్డర్ వచ్చేసి 3 inches, చంక డౌన్ వచ్చేసి 6 inches, ఓకేనా.
అయితే ఇప్పుడు 44 కంటే దాదాపు నడుము లోజు ఒక 44 48 46 వరకు ఉంటదండి అంతకంటే ఎక్కువ ఉండదు అంతకంటే ఎక్కువ ఉన్నది అంటే వాళ్ళు హై నెక్ వేసుకుంటారు అంటే కొంచెం వాళ్ళు ముసలి వాళ్ళు ఏజ్డ్ ఉంటారండి వాళ్ళకు వేరే ఉంటది మెజర్మెంట్ అంతా కూడా వేరే ఉంటది సపోజ్ ఇడ కింద రాస్తున్నాను చూడండి ఇప్పుడు హై నెక్ అంటారు దీని హై నెక్ అంటే ఏందంటే డీప్ నెక్ వేసుకోరు అంటే దాదాపు ఒక 10 ఇంచుల డీప్ 9 ఇంచులు ఉంటే డీప్ నెక్ అంటారు వీళ్ళు ఇట్లా 9 ఇంచులు వేసుకోరు అట్లని చెప్పి పైకి ఒక 2 3 ఇంచుల పైకి కూడా వేసుకోరు మధ్యలో ఉంటది అన్నమాట వీళ్ళు వచ్చి నడుము లూజ్ 40 ప్లస్ ఏ ఉంటదండి 40 38 36 నుంచి ఉన్నా సరే ప్రాబ్లం ఏం లేదు వీళ్ళకు హై నెక్ అంటారు అంటే మధ్యలో వేసుకుంటారు వీళ్ళ నెక్ వాళ్ళకు నేను వచ్చేసి ఒక 40 ప్లస్ చూపిస్తున్నా ఓకేనా 40 ప్లస్ అంటే 36 38 కూడా యాడ్ అయితే అనుకోండి దీంట్లో వీళ్ళకు వచ్చేసి మొత్తం షోల్డర్ 6 ఇంచులు తీసుకోవాలి ఓకేనా నెక్ కోసం వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి షోల్డర్ కోసం వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి తర్వాత చంక డౌన్ వచ్చేసరికి వీళ్ళకు కొల్తలు అనేది మారిపోతాయండి మనకి ఫ్రంట్ నెక్ ఒకలాగా తీసుకోవాలి బ్యాక్ నెక్ ఒకలాగా తీసుకోవాలి చంక డౌన్ అది ఏ విధంగా అంటే ఇప్పుడు బ్యాక్ నెక్ అనుకోండి ఇదిగోండి బ్యాక్ అని రాస్తున్నా ఇడ బ్యాక్ నెక్ వరకు వచ్చేసరికి వీళ్ళకు 5.5 ఇంచులకు తీసుకోవాలి ఏది చంక డౌన్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ అనుకోండి అంటే మనం బ్యాక్ వేసుకోని కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాము ఇక వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు 6 ఇంచెస్ తీసుకోవాలి ఇట్లా కొలతలు అనేది మారిపోతాయండి నేను నెక్స్ట్ వీడియోస్ లో హై నెక్ బ్లౌజ్ హై నెక్ అంటే కూడా ఇది డిజైనర్ది కాదండి ఏజ్డ్ వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వేసుకునే బ్లౌజ్ అన్నమాట ఇది దీని కొలతలు అన్ని కూడా మారిపోతాయి మొత్తం అది ఏ విధంగా అనేది కూడా నేను తర్వాత వీడియోస్ లో తీస్తానండి ఓకేనా మీరు బిగినర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి నేను ఒక డ్రాయింగ్ కూడా గీసినానండి ఇలా డీప్ నెక్ బ్లౌజ్ అని డీప్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా ఉంటది అంటే చూడండి ఇదిగోండి మనకు డీప్ అంటే దాదాపు ఇట్లా ఉంటది అనమాట అంటే బ్లౌజ్ పొడవు ఇంత ఉంది అనుకోండి మనకు డీప్ అనేది ఇట్లా క్లాత్ తక్కువ ఉంటది అనమాట ఇది డబల్ ఫోల్డ్ మీద కట్ చేసుకుంటాం కదా దానికోసం నేను డ్రాయింగ్ చేసిన అయితే మీకు నడుము అంటే ఇదిగోండి ఇక్కడ ఉంటది ఇది నడుము అంటే నడుము లూజ్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాలుగో భాగం అనేది ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా అనేది తీసుకుంటాం ఈ కింద భాగము నడుము తర్వాత వచ్చేసి నెక్ షోల్డర్ ఇవన్నీ ఏందని కన్ఫ్యూజ్ అవుతారు ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నెక్ అంటే మనకి ఈ విధంగా ఉంటది కదా కట్ చేసుకునేటప్పుడు ఇట్లా అయితే ఇది నెక్ నెక్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాము ఇది వచ్చేసి మనకు షోల్డర్ ఓకేనా షోల్డర్ అంటే ఈడ తీసుకుంటాం తర్వాత వచ్చేసి మనకు చంక డీప్ అండి ఇదిగోండి చంక డీప్ అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది అనమాట ఇది చంక డీప్ అంటారు ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత అంటే 6 ఇంచెస్ ఓకేనా అంటే ఇది సైజు మీరు ఇందాక సైజు చార్ట్ చెప్పినా కదా ఆ విధంగా ఇక్కడ 6½ ఏంటనేది తీసుకోండి ఆల్మోస్ట్ పెద్ద సైజే ఉంటాయి మనకు కాబట్టి 6 వస్తుంది ఇదిగోండి ఇక్కడ నుంచి కింది వైపుని ఈ విధంగా మార్కింగ్ అనేది 6 ఇంచెస్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా ఈ విధంగా రౌండ్ గా ఇది వచ్చేసి బ్యాక్ డీప్ ఓకేనా ఇది బ్యాక్ డీప్ అండి దాదాపు ఇది వచ్చేసి మనకు ఒక 9 ఇంచులు 10 ఇంచులు ఆ టైప్ లో ఉంటుంది బ్యాక్ డీప్ తర్వాత వచ్చేసి ఇదిగోండి చంక రౌండ్ అంటారు ఇది ఈ రౌండ్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ కార్నర్ నుంచి తీసుకోవాలండి ఇది కూడా అంతే మనకు సైజు బట్టి తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకు 30 ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి నడుము లూజు వాళ్ళకు 1.20 ఓకేనా 1.5 ఇంచు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇక్కడ రౌండ్ అప్ అనేది చేసుకోవాలి లేదు ఒకవేళ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఈ కార్నర్ నుంచి 1.5 మార్కింగ్ చేసుకోవాలి 1.5 మార్కింగ్ చేసుకుని ఇదిగోండి ఈ విధంగా రౌండ్ అప్ అనేది చేసుకోవాలి మనకి ఇక్కడ ఏంది ఎందుకు గీసిన ఈ బొమ్మ అంటే నెక్ ఏంది షోల్డర్ ఏంది చంక డౌన్ ఏంది ఇదంతా కూడా ఎక్కడ తీసుకోవాలి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని బిగినర్స్ కోసం చూపిస్తున్నానండి సరేనా ఆల్రెడీ మనకు వీడియోస్ లో లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనే వీడియో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి దాంట్లో మీరు ఈ కొలతలు అన్ని కూడా ఏ విధంగా తీసుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా ఇదిగో చూడండి మీకు నడుము రుజు ప్రకారంగా నేను మొత్తం షోల్డర్ ఎంత వేసుకోవాలి నెక్ కి ఎంత తీసుకోవాలి షోల్డర్ కి ఎంత తీసుకోవాలి ఈ చంక డౌన్ కి ఎంత తీసుకోవాలి అనేది అంతా కూడా మీకు క్లియర్ గా చూపించినానండి అయితే మీకు ఇంకా క్లారిటీ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి ఖచ్చితంగా ఒక లింక్ అయితే ఓపెన్ చేసి మీరు చూడండి అంటే ఈ నెక్ షోల్డర్ ఇవన్నీ తీసుకునే విధానం ఏ విధంగా ఉంటుంది ఈ చంక డౌన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది అంతా కూడా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఓకేనా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.